సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతుంది అని. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఎలాంటి కేటాయింపులు ఉంటాయి రెండు రాష్ట్రాలకు అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు కూడా అప్పుల ఊబిలు కూరుకుపోయాయి. సో కేంద్రం నుంచి ఏదైనా ఆసరా దొరికితే బాగుండు అని చెప్పేసి ఇద్దరు సీఎంలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూస్తే ఎన్నికల ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6.5% నుంచి 7% వరకు ఉంటుందని తెలిపింది. ఇక దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.8% ఉండగా 2023లో 6.6%, 2024లో 7.5% పెరిగిందని వివరించింది. అంటే గడిచిన 2 ఏళ్లలో 97% పెరిగిపోయినట్లు పేర్కొంది. వాతావరణ మార్పులు, వడగాడ్పులు, ఋతుపవనాల విస్తరణలో వ్యత్యాసాలు, అకాల వర్షాలు వంటి కారణాలతో ఆహార ధరలు రెట్టింపయ్యాయని తెలిపింది. ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో నిన్న ఆమె 2023-24 ఆర్థిక సర్వేను విడుదల చేశారు. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అవకాశాలు, ఆహార ధరల పెరుగుదల, వృద్ధుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వివిధ అంశాలపై ఆర్థిక సర్వే సమగ్ర సూచనలు చేసింది. దేశంలో నాణ్యమైన విద్యను అందించాలని, అందుకు కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కలిసి పనిచేయాలని స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది. 2050 నాటికి వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుంది అని, ఈ క్రమంలో వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి అని పేర్కొంది. దేశంలో పెరిగిపోతున్న స్థూలకాయం సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థిక అభివృద్ది కోసం వ్యవసాయేతర రంగంలో ఏటా సుమారు 78 లక్షల ఉద్యోగాలు కల్పించాలని సూచించింది. కృత్రిమ మేధ కారణంగా సేవల రంగంలో భారతదేశ ఎగుమతులు ఏటా తగ్గనున్నాయి అని పేర్కొంది. మానసిక ఆరోగ్యం విషయంలో మన పంథా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇక వ్యక్తిగత, దేశ అభివృద్ధిలో మానసిక ఆరోగ్యానిది కీలక పాత్ర అని తెలిపింది. సైకియాట్రిస్టుల సంఖ్య పెంచాలని, పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచాలని స్పష్టం చేసింది. జాతీయ మానసిక ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 10.6% మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపింది. 70-92% మంది సరైన చికిత్స తీసుకోవడం లేదని గుర్తు చేసింది. ఇక ప్రస్తుతం దేశంలో వృద్ధుల సంరక్షణ రంగం విలువ 57,881 కోట్లని తెలిపింది. కానీ ఈ రంగంలో అనేక లోపాలు ఉన్నాయంది. బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఈ రోజు 11 గంటలకు లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టబోతారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఆర్థిక సర్వేను నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లోనూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే అన్నది ఒక రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నది అంచనా వేసినటువంటి పరిస్థితి. ఆ ఆర్థిక సర్వేకి అనుగుణంగానే ఈ బడ్జెట్ కూడా ఉండబోతుంది. ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు ఉండబోతున్నాయి, ఏ రంగంలో ఏ పనులు విధించబోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క ఆర్థిక సర్వే ప్రకారంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. అయితే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూసుకుంటే, ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితి 6.5% నుంచి 7% వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగినప్పటికీ కూడా భారతదేశంలో మాత్రం అభివృద్ధి శోధకాలు ఆర్థికంగా ఆర్థిక రంగానికి అండగా ఉండబోతున్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ మున్ముందు వృద్ధిలో ముందు దూసుకు వెళ్ళబోతుందని కూడా ఆర్థిక సర్వే ఇండెక్స్ కూడా చెబుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, అదేవిధంగా వాటి ప్రభావం, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపబోతున్నాయి. ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయి.
ప్రైవేట్ పెట్టుబడులు వృద్ధికి ఇవి దోహదం చేయబోతున్నాయి. భారత వృద్ధిలో క్యాపిటల్ మార్కెటింగ్ నుండి కీలక పాత్ర పోషించబోతున్నారు. భౌగోళిక రాజకీయ ఆర్థిక పరిణామాలను తట్టుకోగల ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఏర్పరచుకోగలిగింది. పెరిగినటువంటి చైనా ఎఫ్డిఐలు ప్రపంచంలో భారత సప్లై చైన్ లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు కూడా నూతనం ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇక దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందని కూడా నిన్న ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో పేర్కొంది. 2022-23 నాటికి నిరుద్యోగిత రేటు 3.2% తగ్గింది. ఇక ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల 67,690 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఇందులో 14,000 కోట్ల రూపాయలు కార్యరూపం దాల్చిపోతున్నాయి. ఇక స్థూల కార్యాలయంపై కూడా ఆర్థిక సర్వే అనేక అంశాలు, అంటే అన్ని ఇండెక్స్ కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొంది. సో దాన్ని బట్టి ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ యొక్క బడ్జెట్ ఉండబోతుంది. అయితే ప్రధానంగా ఈ బడ్జెట్ లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా చర్చే అవకాశం ఉంది. ఏదైతే ఆయా రంగాలకు సంబంధించినటువంటి కీలక కేటాయింపులు కొంత పెరగాలి, అదేవిధంగా వేతన జీవులకు సంబంధించినటువంటి ఏదైతే ట్యాక్స్ డిడక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎంఎస్ఎంఈలు ఏవైతే దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈలు కేంద్రం నుంచి మరింత సహాయాన్ని ఈసారి ఆశిస్తున్నాయి. తక్కువ వడ్డీపై రుణ సహాయానికి తోడు సులభతర రుణాలు, ఆవిష్కరణకు సంబంధించిన ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల కల్పన, సానుకూల పన్ను విధానాలు ఇవన్నీ కోరుతూ ఉన్నాయి. మిగతా హౌసింగ్ అదేవిధంగా పర్యావరణ ఇంధనాలు, బ్యాంకింగ్ రంగాలు కూడా ఈసారి కొంత పుంజుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.